సీజన్ ఉంటుందని గీత సారాంశం. మనకిది పునర్జన్మ, రీబర్త్. అంటే మనం చేయాల్సిన పనులు ఈ భూమి మీద ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట. మన బాధ్యతలు నెరవేర్చి చనిపోవాలని మన నుదుటి మీద రాసిపెట్టుంది. మన వల్ల దేశానికి మేలు జరగబోతుంది. ఈ రోజు మనం జీరోలం కావచ్చు, కానీ రేపు ఖచ్చితంగా హీరోలం అవుతాం. బిలాల్ భాయ్, పైకి తుమ్మలపల్లి రామసత్యనారాయణలా కఠినంగా కనిపిస్తావు. లోపల ఎవరికి ఏ ఆపదొచ్చినా విలవిల్లాడిపోతావు. వేణు, ముందు బద్ధకం పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. సూడు తన్న వెచ్చరిక, పోయిటు వరే. శ్రీను, ఇప్పుడున్న యూత్ ట్రెండ్ కి హీరోవి కావాలనుకుంటున్నావు. తేజ, కృష్ణవంశీ, వివి వినాయక్, సురేందర్ రెడ్డి, శీను వైట్ల, రాజమౌళి. పాపం, నేను హీరోని చేసే అదృష్టం వాళ్ళకి లేదు. శివాజీ, యుఎస్ఏ వెళ్ళి డేటింగ్ చేయాలనుకుంటున్నావు. అమెరికాలో కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, కార్ లేకపోతేనే బతకడం కష్టం. నీకో విషయం తెలుసా? అమెరికా ఫోర్డ్ కార్లకి ఎంత ఫేమసో, కారు వెనుక సీటు ఫస్ట్ డేటింగ్ కి అంత పాపులర్. బాలు, నువ్వొక క్యాసినోవా. నీది క్యాసినోవా మెంటాలిటీ. ఎలాంటి అమ్మాయినైనా పడగొడతావు, అయితే పడక వరకు తీసుకెళ్ళావు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పగానే నీలో ఉత్సాహం తగ్గిపోతుంది. అమ్మాయిని గెలవటం వరకే నీ ట్రయల్స్ అన్ని. మీ పేరు? ఐశ్వర్య. మిమ్మల్ని బెడ్రూమ్ కి తీసుకెళ్తాను. ఆల్ ది బెస్ట్. చూద్దాం. అవును, అసలు మీరెవరు? మా గురించి నీ డీటెయిల్స్ మీకెలా తెలుసు? ఒక ఏరియాలో సెటిల్ అయ్యే ముందు అక్కడుండే క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవటం నాకు అలవాటు. బాయ్. ఐశ్వర్య, 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 ఐశ్వర్య. పాపా
నీ ఒంటి తెలుపు చూసి పాల సముద్రం వెలవెలబోతుంది. నీ పెదవి ఎరుపు చూసి ఎర్ర తామర వెదిరిపోతుంది. నీ కురుల నలుపు చూసి అమావాస్య చీకటి చిన్నబుచ్చుకుంటుంది. నీ కాళీ రంగు చూసి పసుపు కుమ్ము సిగ్గుపడుతుంది. సూర్యుని వెచ్చరికే పోయిట్ వరే. రే వాయుడిడా క్యాసినోవా. రే వేణు, మనకి తెలియని బాలు విషయం ఐశ్వర్యకి ఎలా తెలిసిందంటావు? వీడి గురించే కదరా, మనందరి గురించే తెలుసుకుంది. పేరు పేరున పలకరించి షాక్ ఇచ్చింది. ఒరే, దాన్ని నాకు వదిలేయండిరా. ఏంటి నీకు వదిలేయాలా? ఎందుకురా, వీటేస్తావు గాని బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళమంటే? తీసుకెళ్తా. 10 రోజుల్లో ఐశ్వర్యని నా పడగదికి తీసుకెళ్తా. నీ వల్ల కాదురా. ఛాలెంజ్ ఓన్లీ 10 డేస్. ఐ విల్ ఎంజాయ్ దట్ డేమ్. నిజమా? నిజం మేడం, మిమ్మల్ని 10 రోజుల్లో పడగొడతానన్నాడు. పడగదికి కూడా తీసుకెళ్తాన్నాడు. మేడం, ఈ కాలనీ కొత్తగా వచ్చారు. బాలు లాంటి వాళ్ళు ప్రతి కాలనీలో ఉంటారు. మీరు ఎలాంటి వాళ్ళకి భయపడితే ఎక్కడా ఉండలేరు. అవును మేడం, మీరేం వరి అవ్వకండి. నాకు చాలా పలుకుబడి ఉంది. స్పెషల్ ఆఫీసర్ రంజిత్ కుమార్ మా బంధువే. టీవీ పై చైర్మన్ మా బాబాయే. అలాగా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. మాట్లాడు. ఎవరు? టీవీ పై చైర్మన్. మేడం, మీకు ఏం తెలుసా? మాట్లాడు. ఇప్పుడు వద్దులేండి మేడం, తర్వాత మాట్లాడతాను. మేడం, బాలుగారితో జాగ్రత్త. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఈ సీన్ ఉన్నాడని మర్చిపోకండి. అలాగే నేను కూడా మేడం. ఈ టైంలో ఎవరబ్బా? నేనే మేడం, బాలుని. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మాటల్లో చెప్పలేని కొన్ని విషయాలు ఈ లెటర్లో రాశాను మేడం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మీరు ఈ లెటర్ ఓపెన్ చేసి చదవండి మేడం. ఇడియట్, రాస్కల్. Many, many happy returns of the day. Happy birthday to you. నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం నాకు ఇష్టం. మేడం, ఆనందంలో ఆనందం ఏంటంటే ఎదుటి మనిషిని ఆనంద పెట్టడం. మేడం, బాలు మాకెవ్వరికీ తెలియకుండా రాత్రి 12 మీ ఇంటికి వచ్చి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పెళ్ళాడు. అందుకే నేను, శివాజీ, వేణు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కేక్ తీసుకొచ్చాం. మేడం, క్యాండిల్ ఉది కేక్ కట్ చేయండి. మేమందరం వరుసగా మీకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పెళ్తాం. కట్ చేయండి మేడం, నేను ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు మేమందరం ఈ ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తాం. మేడం, కేక్ కట్ చేయండి. రే, కేక్ కట్ చేయడానికి ముందు క్యాండిల్ ఉదాలరా. క్యాండిల్ ఉదాలంటే ముందు దాన్ని వెలిగించాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
ఆనందంలో ఆనందం ఏంటంటే ఎదుటి వారిని ఆనంద పెట్టడం. సంథింగ్ ఇస్ రాంగ్. నథింగ్. నథింగ్. సంతోషంలో సంతోషం ఏంటంటే మన వాళ్ళందరినీ ఆనంద పెట్టడం. అవును, స్వప్న నిర్జం మీకు తెలుసా మేడం? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను.